దళితుల భూమిని కబ్జా చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం బీఎస్పీ జోనల్ మహిళా కన్వీనర్ భవానీ మాట్లాడుతూ, నస్పూర్లోని 42/20 సర్వే నెంబర్ గల భూమిని ఒక వ్యక్తి తన రాజకీయ అండను ఉపయోగించుకుని బంగారు లక్ష్మి అనే దళిత మహిళ భూమిని కబ్జా చేశాడని, అతనిపై అధికారులు అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాయావతి గారి నాయకత్వం భోజన్ సమాజ్ పార్టీ జై భీమ్ జై బిఎస్పి జై బిఎస్పి జై ఆర్ఎస్పి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భూమి 42/20 సర్వే నెంబర్ గల భూమిని మరి గోపాలరావు ద్వారా కబ్జా చేసి మా దళిత బిడ్డలను తనకు ఇష్టం వచ్చినట్టుగా తను భూములను గుంజుకొని మా దళిత బిడ్డలను మోసం చేయడం బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఎస్సీ అట్రాసిటీ కేసు ఆయన మీద నమోదు చేసి బంగారు లక్ష్మి గారికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా దళిత బిడ్డలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలను ఎవరు ఈ రకంగా మోసం చేసినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ముందుంటుంది. వాళ్లకు న్యాయం జరిగేదాకా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము ఉద్యమాన్ని స్టార్ట్ చేసినామంటే వాళ్లకు న్యాయం జరిగేదాకా మేము ఖచ్చితంగా నిలబడుతూనే ఉంటాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా దళిత బిడ్డల భూములను ఎక్కడికి కబ్జా చేసినా కూడా ఊరుకునేదే లేదు. ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గోపాలరావు ద్వారా ఏ రకంగా మాడుగుల రాజమును మోసం చేసిండు, బంగారు లక్ష్మిని మోసం చేసిండు, ఆ మోసం ఏదైతే ఉన్నదో ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీ ప్రకారం ఆ మాటలన్నీ ఆయన తెలుసుకొని బంగారు లక్ష్మిని పిలిచి ఆమెకి ఇస్తాన్న అటువంటి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లు ఇచ్చేదాకా బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమం అనేది ఆగది, దేనికైనా సిద్ధమే. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా పిలవడానికి సిద్ధమే అని చెప్పేసి ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేదాకా మా పోరాటం అనేది ఆగదని చెప్పేసి ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. జై బీఎస్పీ జై ఆర్.